yang saya putul wasan yap tahun elok pala kan yang cile dan batin kalian walau matang rasu batin tapa yang milih dan kalau ini dan deh walau kalau seru tuh nih rastu yaktenga kapulu marmi itu no marmi itu siyali marmi itu kawalan kalau seru matang untuk deh atau pawan kalian walau sajin cikali gini entah mana tuh ada serenju walau sajin cari apda sajin cilek boleh ini sari jangan mau ini gajetin cerita mana lakshya mana sekolah yang pohon kalian pergi meeting lo prestawa yang jasta mana ramai adi jangan panen gajetin cerita ente prajal lo vote lesen cie bu jangan yang utar sih jangan prajal namu tuh nara kata atur sesi labdi pundu tuh nara atur nadi men tuh nara lihat kuat koran nanti jangan wajar meeting ke అలా ప్రతి మీటింగ్ జనం వస్తున్నారు ఆదరించున్నారు అతను ఒకటే అడుగుతున్నాడు ఏంటి మీకు మంచి చేశారంటే నన్ను ఆదరించండి మీకు మంచి చేయకపోతే ఆలోచించండి మంచి చేస్తేనే ఓటు ఏమంటున్నాడు ఓటు ఏమని అడుగుతలేదు కదా అధికారం ఇచ్చి మనం అందరం చేతుల్లో ఉంటున్నామని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు చేస్తుంటారు అంటే వాళ్ళకి కొంచెం స్పీడ్ ఎక్కువ కాపులు కదా వాళ్ళు రాయి ఒకటి ఇలా పైకి ఎరసి ఈపు కాస్తారు ఆరు మళ్ళీ రాయి మన ఇప్పు మీద పడాలని అది కాపుల తత్వం నువ్వెంత నీ బ్రతికేతే నీ స్థాయి ఎంత అనేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అడుగుతా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడా మరి అడగడేటి రెండు స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు అతని స్థాయి ఎంత ఉంది రెండు స్థానాలకు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఎందుకు నెగ్గలేదు ఒకదానికనే నెగ్గాలి కదా అంటాం అనిపించుకోవాల్సిన పరిస్థితి అతను ఎందుకు తెచ్చుకోడు ఒక్క సీట్ నెగ్గితే ఆ ముక్క అనరు కదా వాళ్ళు మరి రెండింటికి ఎందుకు పోటీ చేయాలి ఇప్పుడు ఎక్కడ సీఎం అయిపోతాను అన్నాడు ఒక ఎమ్మెల్యే అవ్వలేదు అప్పుడు మరి ఎవరనగారా అంటే అనొచ్చు దాన్ని తప్పేవి లేదు మరిసారి అసెంబ్లీకి వెళ్తే దమ్ముంటే ఆపండి అనేసి కూడా అడుగుతా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఆపన అతను పంపిది ప్రజలు పవన్ కళ్యాణ్ పంపిది చంద్రబాబు నాయుడు జగన్ నరేంద్ర మోడీ కాదు ప్రజలు పంపితే వెళ్తాడు ప్రజలకు అతని మీద అభిమానం ఉండాలి అతని మీద నమ్మకం పెరగాలి కదా ఆ రెండు లేకపోతే మనకలాగా ఏళ్ళనిగానే మాట్లాడతారు ఈ పార్టీని ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వను అనేసి చెప్తా 34 సీట్లు కూడా పవన్ కళ్యాణే గెలుస్తాడట ఓట్లేస్తే గెలుస్తాడు ప్రజలు ఓట్లేస్తే ప్రజలు వేయాలి కదా ఈసారి ఏమన్నా ఆయన అయ్యే ఛాన్స్ ఉందా సీఎం అసలు ఎక్కడ పోటీ చేస్తాడు చెప్పమనండి నాది ఇక్కడ పోటీ చేస్తాను ఇది నా స్థానం అని చెప్పమన్నాడు చూద్దాం చెప్పలేడు కదా ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది ఏమి ఉంటుందండి బోటు గోంగూర కొరలా ఉంటుంది అంతే కదా పొల పొలగా చేస్తారు కానీ మరి ఎవరు గెలుస్తారండి ఎవరు గెలుస్తారు 2029 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం 2029 తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఇంకా అప్పటి వరకు లేదు మరి 170 స్థానాలు చెప్తా ఉన్నాడు ఒక పక్క జగన్మోహన్ 175 స్థానాలు వస్తాయనే భావంతో ఉన్నాడు అక్కడికి ఇక్కడ ఇచ్చి ప్రజలు ఇచ్చి ఆదరణ చూసి 175 నేను కొడతానన్న ఆశ ఆ ఆశ ఎవరికైనా ఉంటుంది కదా.